वेलकम टू डीटी न्यूज తూర్పు గోదావరి జిల్లా చెక్కపేట నియోజకవర్గం గోకవరం మండలంలోని ఇన్చార్జ్ పాటం శెట్టి సురేష్ చంద్ర నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి హాస్పిటల్ సిబ్బంది వారికి కావాల్సిన కిట్లను పంపిణీ చేశారు. కరోనా పేషెంట్లకు వ్యాధి ఏ స్థాయిలో ఉందనే పరికరాలను కూడా పంపిణీ చేశారు. అధికార పార్టీలు ప్రజలను ఎవరూ పట్టించుకోకపోవడంతో పాటం శెట్టి సురేష్ చంద్ర నియోజకవర్గంలోని అన్ని హాస్పిటళ్లకు వారి సిబ్బందికి కిట్లను పంపిణీ చేశారు. కరోనా సోకితే ధైర్యంగా ఉండాలని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఏఎన్ఎంలకు ఎటువంటి కరోనాకు సంబంధించిన కిట్లను అందజేయలేదు అని తెలిపారు. జనసేన పార్టీ చెక్కపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాటం శెట్టి సురేష్ చంద్ర వారు చేస్తున్న సేవలను గుర్తించి మంగళవారం గవర్నమెంట్ హాస్పిటల్ వారికి కావాల్సిన పరికరాలను అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలంలో ఆయన పర్యటిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ మీరు భయపడకండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పారు. ఇటీవల నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్పిటల్లో కరోనాకు సంబంధించిన ఆక్సిజన్లు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. అది చాలా ఇంపార్టెంట్ ఆ రకమైనది ఇందులో మీరు చేస్తున్నట్టు మీకు చిన్నదిగా కనిపిస్తున్న ఈ చిన్నది కాదు చాలా పెద్దది. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ ని మళ్ళీ థర్డ్ రౌండ్ రాకుండా కూడా దానికి లేబింగ్ ఇవ్వకుండా కూడా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇది మనం ఎప్పుడు పాటించవలసిన ధర్మం అన్నమాట. ఇంత చక్కగా దాన్ని అవగాహన చేస్తూ ఇవన్నీ పంచిపెట్టి ఫ్రంట్ లైన్ వర్కర్స్ మనందరికీ కూడా ప్రాముఖ్యత పంచిపెట్టినారంటే చంద్రమ్మ జగంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని మరి గత సంవత్సరం పై నుంచి కూడా మనం ఈ కరోనా వల్ల ప్రజలు ఎంతోమంది నష్టపోవడం ఎంతోమంది ప్రాణాలు పోవడం మనం అన్నీ చూస్తూ ఉన్నాం. మరి కరోనా నిర్మూలనకి వైద్య సిబ్బంది ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కరోనా వ్యాధి లక్షణాలు గుర్తించడం కానీ వారిని హాస్పిటల్ తీసుకొచ్చి కోవిడ్ టెస్ట్ చేయించడం తర్వాత మళ్ళీ 14 రోజులకి మందులిచ్చి ఈ 14 రోజులు కూడా ప్రతి కరోనా బాధితుడిని కూడా మనకు పుట్టిన బిడ్డను ఏ రకంగా మనం సాకి పెంచుతామో అదే రకంగా అంత సంరక్షణ చేస్తూ ఇవాళ కరోనా బాధితులందరికీ కూడా మంచి వాళ్ళ కోలుకునేలా చేస్తున్నటువంటి మరి ఆశా కార్యకర్తలకు కానీ ఏఎన్ఎంలకు కానీ డాక్టర్లకు కానీ వైద్య సిబ్బంది అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీ అందరికీ కూడా పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు మీరందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మన ప్రాణాలు త్యాగమైనా చేసి కరోనాను తరిమికొడదామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మీ విధులు 100కి 100% సక్రమంగా ఇవాళ నిర్వహించడం వల్లే ఈరోజు మన రాష్ట్రంలో కరోనా కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ రేపు థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. సెకండ్ వేవ్ ఇంకా జరుగుతూ ఉంది చాలా మరణాలు జరుగుతున్నాయి ఇంకా పాజిటివ్ కేసులు కూడా చాలా వస్తున్నాయి. మరి కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి మరి హెల్త్ క్షేత్రస్థాయిలో ఫస్ట్ గుర్తించేది వాళ్ళకి వైద్యం చేసే మరి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు చాలామంది బాధపడడం జరిగింది. ఎందుకంటే వారికి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి మాస్కులు కానీ శానిటైజర్లు కానీ ఫేస్ షీల్డ్ కానీ హెయిర్ క్యాప్లు కానీ ఏ రకంగానూ పూర్తిగా సప్లై లేకపోవడం వల్ల మేము పూర్తి స్థాయిలో విధులు నిర్వహించలేకపోతున్నాం. విధులు నిర్వహించినా భయం భయంగా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఎంతోమంది బాధపడడం జరిగింది. అంతేకాకుండా కరోనా వచ్చిన వాళ్ళకి జ్వరం ఎక్కువ వస్తుంది ఆక్సిజన్ అందకపోవడం ఇవన్నీ జరుగుతుంది. కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి వ్యాధి ఏ రకంగా ఉందో ఎంత తీవ్రంగా ఉందో గుర్తించడానికి అవసరమైనటువంటి జ్వరం చెక్ చేసే పల్స్ ఆక్సిమీటర్లు కానీ మరి ఆక్సిజన్ శాతం చూసే థర్మల్ స్కానర్లు కానీ వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో వైద్యం మనం చేయలేకపోతున్నామని చాలామంది సోదరీమణులు చెప్పడం వల్ల మరి జగంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 గ్రామాల్లో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలకి ఏఎన్ఎంలకి మరి డాక్టర్లకి అందరికీ కూడా మరి రక్షణ కవచాలైనటువంటి ఫేస్ షీల్డ్ అందజేస్తున్నాం. ఎందుకంటే మనం
మాస్క్ పెట్టుకోవటం మాస్క్ పెట్టుకోవడం వల్ల మనకి ముక్కులోంచి నోరులోంచి వైరస్ వెళ్ళకుండా కొంచెం రక్షణ ఉంటుంది మరి కంట్లోంచి కూడా వెళ్ళే అవకాశాలు ఉందని చెప్పేసి మరి వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఫేస్ షీల్డ్ ధరించి తప్పనిసరిగా కోవిడ్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ కవర్లో శాంటే ఇది మాస్క్ ఉంటుంది ఒక శాంటైజర్ ఈ ప్రతి కిట్లో కూడా ఇవి కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే మనం ప్రతిసారి వెళ్ళిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం తల స్నానం చేయాలంటే ఇబ్బంది కాబట్టి ఇది హెయిర్ క్యాప్లు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ధరించడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఇది కూడా తీసుకోవడం జరిగింది అదే రకంగా పల్స్ ఆక్సిమీటర్ మనకి ఆక్సిజన్ శాతం తేడా పడ ఉన్న వాళ్ళకి పల్స్ ఆక్సిమీటర్ ద్వారా వాళ్ళు ఆరోగ్య పరిస్థితి మనం తెలుసుకోవచ్చు ఇది థర్మల్ స్కానర్ ఇది మీ పరిధిలో ఎవరికైనా జ్వరం వస్తే మనం వాళ్ళకి చేతి దగ్గర కానీ ఉదుకునే కానీ పెడితే మనం నొక్కితే వెంటనే వాళ్ళకి జ్వరం ఎంత ఉందనేది వస్తుంది తప్పనిసరిగా ఈ పరికరాలన్నీ ఉపయోగించి మీరు ఈ రక్షణ కవచాలన్నీ ఉపయోగించుకుంటూ మీరు క్షేమంగా ఉండి ప్రజలందరినీ కూడా మరి ఈ వ్యాధి నుంచి బయటపడేలా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఎన్ని చెప్పినా కూడా చాలా తక్కువే మీ గురించి ఎంత పొగిడినా చాలా తక్కువే అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు చేసే సేవకి వెలకట్టలేదు ఎందుకంటే మనం జీతం తీసుకుంటున్నాం కదా చేయాలన్నది కాదు మానవతా దృక్పథంతో ఇవాళ వైద్య సిబ్బంది అందరూ కూడా చేస్తున్నారు నిజంగా అభినందనలు అదే రకంగా మరి హాస్పిటల్స్ కూడా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని హాస్పిటల్కి కూడా 5 లీటర్ల శానిటైజర్లు హ్యాండ్ గ్లౌజులు పీపీఈ కిట్లు కూడా అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా మొన్న మేము ఒక 20 రోజుల క్రితం హెల్త్ మినిస్టర్ గారు గౌరవ్ ఆల్ నాని గారికి లెటర్ పెట్టడం జరిగింది వాళ్ళతో వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది మేము ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి కూడా రక్షణ కవచాలు ఇవ్వండి వారికి తగిన వైద్య పరికరాలు ఇవ్వండి వాటితో పాటు ఏఎన్ఎంలందరికీ కూడా 2-వీలర్ ఎలక్ట్రికల్ బైక్ ఇవ్వండి అని చెప్పేసి కూడా మేము జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ మీకు సుమారు 2-3 వేల మంది ప్రజలు మీ కంట్రోల్లో మీరు చేయాల్సింది ఉంటుంది మరి ఈ చివరిని ఒకరికి వస్తుంది ఆ చివరిని ఇలాగ మీరు అందరికీ కూడా నడిచి తిరగడం వల్ల మీరు అలసిపోవడం తగిన సమయానికి ఎక్కువ మంది ఇళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ 2-వీలర్ బైక్ ఇస్తే సంబంధించిన ఏఎన్ఎం గారు ఆశా కార్యకర్త బైక్ మీద ఎక్కువ శాతం మందికి ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మేము జనసేన పార్టీ ద్వారా ప్రభుత్వానికి వినవించడం జరిగింది అంతేకాకుండా కోవిడ్ తగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఈ బైకులు ఈ ఖరీదైన బైకులు నిరుపయోగం అవుతుందేమో అని కూడా మీరు అనుకోవద్దు గ్రామ స్థాయిలో ప్రజలందరికీ వైద్య సదుపాయం చేసేది ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు ఎందుకంటే గర్భం వచ్చిందా 3 నెలల నుంచి వాళ్ళకి డెలివరీ వచ్చే వరకు మళ్ళీ పురుడు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆ బిడ్డ 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ ఏఎన్ఎంలో ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో ఉంటుంది గర్భిణీ స్త్రీలకు కానీ బాల్యంతలకు కానీ రక్తహీనత ఉన్న వాళ్ళకి కానీ అక్కడ ఈ బాల్య వివాహాలు లేకుండా చేయడం కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా ఏఎన్ఎం ఆశా కార్యకర్తల పాత్ర చాలా ఉంటుంది కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ఎలక్ట్రికల్ 2-వీలర్ బైకులు ఇవ్వాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఒత్తిడి ఇంకా పెంచి మీ అవసరాన్ని ప్రభుత్వ దృష్టిలో పెడతామని చెప్పి తెలియజేస్తూ మరి జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలందరూ బాగోవడానికి గాను మన ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్సికి మరిన్ని వసతులు వచ్చే విధంగాను మనకు ఉన్నటువంటి కొత్తపల్లి పిహెచ్సికి కనీసం భవనం కూడా లేకుండా మనం అక్కడ ఉంది పరిస్థితి అక్కడ డాక్టర్లు కానీ భవనం కానీ లేదు మనకి పిహెచ్సి అక్కడ ఉన్నా సరే వీటన్నిటి గురించి కూడా జనసేన పార్టీ తరఫున ప్రజల కోసం మీ యొక్క సమస్యల కోసం మేము తప్పకుండా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు మరి మాస్క్ ధరించాలి ప్రతి ఒక్కరూ అదే రకంగా శానిటైజర్ ఉపయోగించాలి సామాజిక దూరం పాటించి కరోనాని మనం తరిమి కొట్టాలి కరోనా నుండి ప్రతి ఒక్కరూ కూడా మనం బయటపడాలంటే స్వీయ రక్షణ అవసరం కాబట్టి ప్రజలందరూ కూడా బాధ్యతగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ ద్వారా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ప్రతి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.